वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल इवाल चेप्पबोये बिजनेस लो मीरु नेलकु लक्ष रूपायलु अनेदि ग्यारंटी गा संपादिंचुकोवच्चु आ बिजनेस एंटि अनेदि तेलुसुकोबोये मुंदर मोट्टमोदटगा मीरु मन चैनल नि गनुक इप्पुडे विजिट चेस्तुंटे तप्पकुंडा मन चैनल नि सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि फ्रेंड्स आ बिजनेस एंटि अंटे गनुक जनरल गा मनकि కందిపప్పు మినపప్పు అనేది రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి రాదు. ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి కందిపప్పు కానీ మినపప్పు కానీ వాటిని మిషన్లో ఆడించడం వల్ల అది పప్పు హాఫ్గా కట్ అవుతుందన్నమాట. అలా కట్ అయిన పప్పే మనకి సప్లైగా వస్తుంది. సో దీని మీద ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా ఏంటంటే కందిపప్పును కానీ మినపప్పును కానీ మనము డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలి తక్కువ కాస్ట్కి. అలా పర్చేస్ చేసుకున్న తర్వాత మనము కందిపప్పుని కానీ మినపప్పుని కానీ డివైడ్ చేసేటటువంటి మిషనరీ అనేది మనకి ఇండియా మార్ట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతుందన్నమాట. అటువంటి మిషనరీ అనేది మనం పర్చేస్ చేసుకోవాలి. జస్ట్ ఏంటంటే కందిపప్పును కానీ మినపప్పుని కానీ మనం రా మెటీరియల్ని తీసుకొని ఆ మిషన్లో కనుక వేస్తే కందిపప్పుని కానీ మినపప్పుని కానీ అది డివైడ్ చేసి హాఫ్గా కట్ చేస్తుందన్నమాట. దానిపైన ఉన్నటువంటి పొట్టు కూడా డివైడ్ అయిపోతుందన్నమాట. ఇలా డివైడ్ అయినటువంటి కందిపప్పును కానీ మినపప్పుని కానీ మనము నీట్గా ప్యాకింగ్ చేసి మనము సేల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ కందిపప్పు కానీ మినపప్పు కానీ మనము తక్కువ కాస్ట్లో మనము రైతుల దగ్గర పర్చేస్ చేస్తేనే ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హోల్సేల్గా కానీ మనం రీటైల్గా కానీ మనం పర్చేస్ చేయలేము. ఎందుకంటే కనుక మనకి రా మెటీరియల్ అంటే విడగొట్టని కందిపప్పు అనేది మనకి దొరకదు. కాబట్టి మనం ఖచ్చితంగా రైతుల దగ్గరనే పర్చేజ్ అనేది చేసుకోవాలి. రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే దానికి నేను రైతుల నెంబర్స్ అనేది ఇవ్వలేను. కాబట్టి మీరు డైరెక్ట్గా కందిపప్పు కానీ మినపప్పు కానీ రైతుల దగ్గర బల్క్గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మనకి 500 to 1000 స్క్వేర్ ఫీట్ అనేది సరిపోతుంది. ఎందుకంటే రా మెటీరియల్ అనేటువంటి కందిపప్పుని మినపప్పుని మనం స్టోరేజ్ చేసుకోవడానికి, అలాగే మిషనరీని ఇన్స్టాల్ చేసుకోవడానికి, అలాగే ఫినిష్డ్ గూడ్స్ని మనము స్టోరేజ్ చేసుకోవడానికి 1000 స్క్వేర్ ఫీట్ అనేది సరిపోతుంది. మనకి పెట్టుబడి విషయానికి వస్తే కనుక మిషన్ కాస్ట్ 2 లక్షల రూపాయల నుంచి మినిమం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పర్ డే మనం చేసేటటువంటి ప్రొడక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మిషన్ ప్రైస్ అనేది. ఇక రా మెటీరియల్ అనేది రైతుల దగ్గరనే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. మనం జస్ట్ ఏంటంటే మిషన్ ఆన్ చేసి మిషన్లో రా మెటీరియల్ని వేస్తే మనకి కందిపప్పు హాఫ్గా కట్ అయ్యి పైన ఉండేటటువంటి పొట్టు అనేది డివైడ్ అయ్యి మనకి డైరెక్ట్గా వస్తుందన్నమాట. మనం మళ్ళీ సపరేట్గా సెగ్రిగేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కందిపప్పును కానీ మినపప్పును కానీ డివైడ్ చేసిన తర్వాత, అంటే ఈ మిషన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా విడదీయడంతో పాటు పాలిష్ కూడా చేస్తుందన్నమాట. పాలిష్ అయిన తర్వాత ఇంకా మనకి ఎటువంటి వర్క్ అనేది ఉండదు. కేవలం ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంది. ప్యాకింగ్కి సీలింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. మన ఓన్ బ్రాండ్తో స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాగే మనకి సీలింగ్ మిషన్ ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే రా మెటీరియల్ని అంటే పప్పుని విడదీసేటటువంటి మిషన్ ఒకటి కావాల్సి వస్తుంది. మీరు జస్ట్ ఇండియా మార్ట్లో కానీ అమెజాన్లో కానీ దాల్ పీలింగ్ మిషన్ అని కనుక సెర్చ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ అనేది మీకు దొరుకుతాయి. సో దీంట్లో మంచి ప్రాఫిట్స్ అనేది కూడా ఉంటాయి. అలాగే మనము విడదీసినటువంటి కందిపప్పు కానీ మినపప్పు కానీ పైన ఉండేటటువంటి పొట్టును కూడా మనము డైరెక్ట్గా రైతులకే మళ్ళీ సేల్ అనేది చేయవచ్చు. వీటిని దానాగా యూజ్ చేస్తారు. పశువులకు కావచ్చు, అలాగే కోళ్ల ఫారంలో కూడా దానాగా యూజ్ చేస్తారు. దీనికి కూడా మంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ విధంగా పాలిష్ అయినటువంటి కందిపప్పు మినపప్పు మీద ప్రాఫిట్ ఉంటుంది. అలాగే వేస్టేజ్, అలాగే పైన ఉన్నటువంటి పొట్టును డివైడ్ చేస్తాం కదా, ఆ పొట్టును కూడా సేల్ చేస్తూ నెలకి 1 లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. యువర్ శశి. జై హింద్.